వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ కార్యాలయంలోని రెండు భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వరుసగా 4 రోజులుగా వర్షాలు కురవడంతో అగ్నిమాపక శాఖ కేంద్రం కార్యాలయంలో రెండు భారీ వృక్షాలు ఉదయం నేలకు విరిగి పడ్డాయి. ఈ రెండు వృక్షాలు చాలా ఏళ్ల నాటి నుండి ఉన్నాయని, నిన్న రాత్రి కురిసిన భారీ వానకు గాలికి నేలమట్టమయ్యాయని తెలిపారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్, ఎన్ఆర్ఓ ఆఫీస్, కోర్టు కార్యాలయాలు ఉన్నాయి. ఈ రహదారిలో ప్రతిరోజు ప్రజలు కార్యాలయాల చుట్టూ రద్దీగా తిరుగుతుంటారు. ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అపాయం తప్పింది.